ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకున్న అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అసలు జ్యోతిష్యులు ఎలా ఉన్నారని అడగచ్చా? అడగకూడదా? మీరు మమ్మల్ని అడగాలేమో ఎలా ఉన్నారని. జ్యోతిష్యం వాళ్ళకు కూడా గ్రహాలు పండిస్తాం మేడం. అంతేనా? మరి చెప్పగలుగుతాం కానీ గ్రహాలను మేము మార్చలేము. గ్రహాలను ఎవరు మార్చలేరు. అసలు గ్రహాలు, గ్రహ ప్రవాహాలు, లేకపోతే గ్రహ దోషాలు ఇవన్నీ అంటూ ఉంటారు, నిజంగా ఉంటాయా అండి? నాకు చిన్న డౌట్. ఎప్పుడు కూడా సముద్రంలో ఆటుపోవట్లు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదా మేడం. అవి ఓన్లీ చంద్రుని యొక్క ఎఫెక్ట్ వల్ల వస్తాయి. అవి చంద్రుని యొక్క ఎఫెక్ట్ వల్ల, అంటే చంద్రుడు గ్రహం అనుకుంటాం కాబట్టి, చంద్రుని ఎఫెక్ట్ వల్ల స్నానం లేని నీరుకి చిన్నా కలిగించేటప్పుడు మనం ఎందుకు ఉండదు మేడం? పక్కా ఉంటుంది మేడం, అందులో ఏ సందేహమే లేదు. సో గ్రహాల ప్రభావం అనేది నార్మల్ పీపుల్ మీదే ఉంటుందా, లేకపోతే ఎవరన్నా చూసి భయపడిపోతుందా, అందరి మీద ఉంటుందా? గ్రహాల ప్రభావం అందరి మీద ఉంటుంది మేడం, కానీ కొంతమందికి ఉండదు. ఎస్పెషల్గా ఎవరంటే హై మెడిటేటర్స్ అంట వాళ్ళు, ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకు. అదే వాళ్ళంటే భయం. భయం అనకూడదు మేడం. అది ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఆలోచన అనేది వాళ్ళ బ్రెయిన్ రాదు. ఆలోచన అంటే థాట్స్ పవర్ అంటాం దాన్ని. ఓకే ఓకే. ఎప్పుడైతే థాట్స్ మీ బ్రెయిన్ రావో మీ గ్రహాలు ఏం పనిచేయవు, ఎందుకంటే మీరు ఈక్వల్ టు గ్రహాలు అవుతారు అప్పుడు. ఇప్పుడు ఉదాహరణ మనము ఆది శంకరాచార్యులు, పరమేశ్వరుడు, మన ప్రజెంట్ లైవ్లో ఉన్నటువంటి కోయంబత్తూరు జగ్గి వాసుదేవ్ గారు, మా గురువు పూరిలో ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా గ్రహాలు పనిచేయవు. భగవాన్ రజనీశ్ ఒక ఉన్నాడు ఓషో అని, ఆయనకు కూడా పనిచేయవు. అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ప్రజెంట్ లైఫ్లో కూడా. దానికి ఒక ఫార్ములా ఉండదు దీనిలో. మరి గ్రహాల మీద ప్రభావం చూపకుండా మనం కూడా వాటిని జయించవచ్చుగా? జయించవచ్చు మేడం. ఎలా? అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది సాధన ఉండాలి. సాధన ఉండాలి మేడం. దానికి ఏమైనా సాధన అంటే అది ఏదో కాదు, దానికి రకరకాల యోగా అంటాం అది అంటాం, కానీ మెయిన్గా మెడిటేషన్. మీ థాట్ పవర్ ఆగిపోవాలి మేడం అంతే. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంటాయి అండి గ్రహాలు? అంటే ఒక టైంలో ఒక రకంగా, ఎలక్షన్ టైం వచ్చేసరికి ఏమన్నా మారిపోవడం అట్లా ఉంటుందా? అట్లా ఉండకుండా ఒకే రకమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయా? రియల్గా వాళ్ళు పుట్టినటువంటి టైం ప్రకారం అయితే అన్ని గ్రహాలు అమరిక కరెక్ట్గా ఉందంటే వాళ్ళు పుట్టినప్పుడు. వాళ్ళు మనం చూస్తుంటాం చాలామంది మేడం, మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఉంటారు, చనిపోయిందరు ఎమ్మెల్యే చేస్తుంటారు. వాళ్ళకి గోచార గ్రహాలతో పని లేదు. ఇంకా బై బర్త్ వాళ్ళకి అట్టా ఉంటుంది, ఎప్పుడో ఒక బారి డిస్టర్బ్ జరుగుతుంది తప్ప ఓవరాల్గా లైన్ డేర్ లైఫ్ బాగుంటుంది. అది ఒక ఫార్ములా ఉంటుంది. అది కొంతమంది ఎప్పుడో బారి ఎమ్మెల్యే అవుతారు అట్లా. అది కొంతమంది అంటే వాళ్ళు ఎప్పుడో బారి అది గ్రహ గోచారం అంటాం. వాళ్ళ రియల్ చార్ట్ బాగుండిండరు. ఆ గోచారం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్గం శని అంటే రెండు వర్గాలు ఉండేది దీంట్లో, గురువర్గం శనివర్గం అని. దీన్ని మేము చెప్పేది పరాశర జ్యోతిష్యము. గురువర్గము వాళ్ళకి గురువు గ్రహము గోచారం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళకి పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి విన్ అవ్వడానికి అట్లా. ఓకే. మీరు ఇప్పుడు పరాశర జ్యోతిష్యం అన్నారు, అసలు జ్యోతిష్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? జ్యోతిష్యంలో చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు ఎట్లా అంటే ఒక డాక్టర్ దగ్గర పోతే టాబ్లెట్, గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్కి ఒక అట్లా మానవుడు చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ మేము చెప్పేది ఏమంటే అత్యంత ప్రాచీనమైనది, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పుడు ఏది లేదు. పరాశరుడు అనే వ్యక్తి పూర్వ పరాశరి రాశాడు. అప్పుడు క్రీస్తు పూర్వం ఇవన్నీ జరిగినది. మిగతా వాళ్ళు చెప్పేదంతా కూడా కేపీ సిస్టమ్ అని ఇంకా చాలా ఉన్నాయి వాటిలో. అది కూడా మంచి వాడుకలో ఉండే పదము కేపీ సిస్టమ్ అనేది. అది రీసెంట్గా పెట్టినారు 19th century అట్లా. దీని ఉన్నటువంటి డెప్త్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మాది కంప్లీట్గా. అంత ఏమంటారంటే ఇది గ్రహాలు అనేటివి ఫార్ములా, నువ్వు ఏం జరగాలన్నా ఏమి కావాలన్నా ఫార్ములా ప్రకారం పోతుండదని నేను దాన్ని చాలామందికి చెప్పినప్పటికీ, నేను ఎన్నో వేల మంది చెప్పినాను. మీరు ఏం కావాలన్నా, ఇప్పుడు మీరు యాంకర్ కావాలన్నా, జర్నలిస్ట్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఏదన్నా కానీ అట్స్ ఫార్ములా డిజైన్ ఉంటుంది ఆల్రెడీ. లేదు నేను కష్టపడి పనిచేసినాను అవుతానంటే మాత్రం అబద్ధం. అది అట్లా ఎవరైనా ఉంటే కూడా నాకు ఆ డిసైన్ చూపిస్తా, వాళ్ళకి ముందే చెప్తా, నేను డాక్టర్ని చెప్పమని చెప్పండి, నేను ఒక ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా చూపిస్తాను నేను. అలాంటి వాళ్ళు చాలా వచ్చారు దగ్గరికి, ఎంతమంది ఇంటర్వ్యూలు చూసి వచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. కానీ నాకు చిన్న డౌట్ వస్తుంది ఏంటంటే, నార్మల్గా జ్యోతిష్యులు అంటే బొట్లు పెట్టేసుకొని కొంచెం స్పెషల్ గెటప్లో, స్పిరిచువల్ గెటప్లో, అలా స్పిరిచువాలిటీ చూడగానే అట్లా వచ్చేలా. మీరు అసలు నార్మల్ కామన్ పీపుల్ లాగా ఉన్నారు మీరు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు మనం వేసుకున్న డ్రెస్ ఎలాంటిది అంటే స్పిరిచువల్ డ్రెస్ కానీ ఏదైనా కానీ, అంటే మనం మా పరంపరలో జ్యోతిష్యంలో అట్లా, మనం ఒక ఊరికి వెళ్ళేటప్పుడు మొత్తం ఎడారి ఉంది అనుకుందాం, మధ్యలో ఒకటి నెంబర్ రాయి ఉంటుంది, నెంబర్ రాయి లాంటిది అనమాట అడ్రస్ అనేది, గుర్తింతడిగా ఐడెంటిఫికేషన్ కోసమే అది వాడతాం తప్ప డ్రస్ లేకపోతే సబ్జెక్ట్ అంతా ఒకటేది మేడం, సంబంధం లేదు. అంతేలేండి. కానీ మిమ్మల్ని చూడగానే పొలిటీషియన్లా అనిపించారు ఒక్కటే. మేడం నేను అన్నీ మంచిగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగినాయి నాకు, కొంచెం 38 ఇయర్స్ నాకు. చిన్నప్పుడే అంతా టీషర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ చెప్తా ఉంటే అందరికీ పేరు చెప్పకూడదు. ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినాము,
నేను మా ఫ్రెండ్ పోతే ఆయన స్వామి వస్తాడు అనేది తిరుగుతూ ఉన్నాడు. 2019లో జరిగింది. పోయినాము మా ఇద్దరు చూసి మీరేందా ఆయప్పుడొచ్చినారు అంటే లే ఆస్ట్రాలజీని పిలిపించారు కదా మీరు అంటే అవు ఎవరు మీరు అంటే నేనే నరేష్ అంటే ఎంత చిన్నప్పుడు ఆస్ట్రాలజీ చెప్పడానికి వచ్చినావు మేమేందో గడ్డాలు పెంచుకొని అంత అనుకున్నామంటే అదే అది నేను పోతలే చెప్పిన ఆడకి. తర్వాత అది వేరే విషయం. ఆయన చెప్పినా మీరు ఓడిపోతారని చెప్పినా ఓడిపోయినాడు. అది వేరే విషయము. ఈ డిస్పెంటర్స్ వచ్చినాయి. తర్వాత కంప్లీట్గా మళ్ళా కాషాయం వేద్దాం అంటే కానీ నాకు షర్ట్ కావడం లేదు. నాకు నా మెంటల్ షర్ట్ కావడం లేదులే. ట్రై చేశారా అలా కూడా? అలా ఏలేదు మేడం. లెనిన్లోనే తీసుకున్నా. నాకు షర్ట్ కాదులే ఎవరన్నా ఏమన్నా అనుకోని మనం కంప్లీట్ దీని మీద ఆధారపడి బతకడం లేదు. సబ్జెక్ట్ పరంగా అయితే మాత్రం యు కమ్ విత్ ఎనీ డౌట్స్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జ్యోతిష్యం అనేది మీరు నేర్చుకున్నారా లేకపోతే తరతరాలుగా మీ ఇంట్లో వాళ్ళ ద్వారా మీకు వచ్చిందా? ఎట్లా మీరే మీరు మాత్రమే ఉన్నారా? లేదు మేడం, మాది కంప్లీట్గా వ్యవసాయ కుటుంబం మేడం. ఓ, మా పేరెంట్స్కి అసలు ఏం గ్రహాలు తెలవు ఏం తెలవు. నేను సొంతంగా నేర్చుకున్నాను మేడం. అంటే ఎట్లా అంటే మా గురువు దగ్గర. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారండి అట్లా? నేను మా గురువు దగ్గరికి 2015లో నేర్చుకున్నాను మేడం. నేను అది నాకు నేర్చుకోవడానికి ఒక 6 మంత్స్ పట్టింది. బట్ ఆయన ఎక్కువ చెప్పాడు, మనకు బ్రీఫ్ చెప్తాడు, మనం రీసెర్చ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఓకే ఓకే. అట్లా నేను ఒక 15,000 మెంబర్స్కి ఎగ్జాంపుల్ చేశాను లైఫ్లో. నా చాలామంది రిపీటెడ్గా రావడము కరెక్ట్గా జరుగుతుంటే రిజల్ట్ అప్పటి నుంచి ఇది మన వల్ల కొంతమంది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఇట్లా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నా క్లయింట్స్. రెగ్యులర్గా ఉన్నారు. 2019 నుంచి ఉన్నారు, 15 నుంచి ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, హార్డ్ కోర్ శత్రువులు ఉన్నారు. అంటే మనము నిజాలు చెప్తాం కదా అట్టేతారు అట్లా. అదే అదే. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ మీరు కూడా చూపిస్తుందా అండి ఎఫెక్ట్ గ్రహాలు? 100% మేడం. దానికి ఒక ఫార్ములా ఉంటుంది మేడం. కుజగ్రహం అనే గ్రహం ఉంటుంది. ఆ గ్రహంకి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి లగ్నం నుంచి 8వ స్థానానికి కలిసి ఉండి ఆ దశ జరుగుతూ ఉంటేనే వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్తారు. మూవీ వాళ్ళు అయితే అండి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అంతే మేడం. సినిమా వాళ్ళకు కూడా శుక్రుడు అనేటువంటి వ్యక్తి కళాకారుడు. అద్భుతమైన నటన చేయాలా, ఎక్సలెంట్ ఉండాలా, లైక్ మెగాస్టార్ చిరంజీవి అంటే చంద్రుడు శుక్రుడు కలిగి జరగాల. మళ్ళీ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్థానం చాలా బాగుండాలి. కొంతమందికి ఎక్సలెంట్ టాలెంట్ ఉంటుంది కానీ కొన్ని సినిమాల తర్వాత వాళ్ళ సినిమాలో ఆఫర్స్ రావు. నేను అందుకే ఏమంటానంటే చాలామంది మా దగ్గర వచ్చినటువంటి నిర్మాతలకు కానీ సినిమా తీసేటప్పుడు ఆ కన్సర్న్ డైరెక్టర్ది ఆ హీరోది అంటే మెయిన్ కీ రోల్ పోషించే కదా. వాళ్ళిద్దరివి డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకురండి. వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉన్నాయంటే డబ్బులు పెట్టుబడి పెడుతుంది. మీరు ఎంత స్టార్ అని కానీ గ్రహ గోచారం బాగాలేనప్పుడు ప్రాబ్లం అవుతుంది సినిమా. ఆ టైం అన్న ఎస్కేప్ అవుతుందని చెప్తాను నేను. అట్లా చేస్తారు ఉన్నారు. అది ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ కదా మేడం. అవునవునండి, ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, దానికి సందేహమే లేదు. మనం చూస్తుంటాం బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అవుతుంది అనే సినిమా ట్రిపుల్ ఆర్ అయినట్టు ఉండే ఎవరు ఊహించని హిట్ అవుతుంటాయి కొన్ని. అది వాళ్ళ యోగం ఉంటుంది అట్లా. చిన్నపిల్లల మీద కూడా గ్రహదోషాలు ప్రభావాలు ఉంటాయా అండి? చిన్నపిల్లలకి కారకుడు చంద్రుడు మేడం. మనం చిన్నప్పుడు పుట్టిన వెంటనే కొంతమంది పిల్లలకి వెళ్తూ విపరీతంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. దానికి చంద్రదశ జరుగుతూ ఉంటుంది. ఆ చంద్రుడికి ఇంకా ప్రభావం లేకుండా కనుక వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళకి కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మేము ఏం చేస్తామంటే అప్ టు 10 ఇయర్స్ వరకు జ్యోతిషం చెప్పొద్దు అంటాం. చెప్పొద్దు అంటారు? అదే 12 ఇయర్స్ వరకు ఏమో చూపించొద్దు. అంటే రీజన్ ఏమంటే మేడం, ఇప్పుడు చంద్రగ్రహం అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే శుభగ్రహంగా పనిచేస్తుంది. ఓహోహో. ఈ మీరు నోటీస్ చేయొచ్చు, చంద్రుడు కుజుడు ఇద్దరు బాగాలేరనుకోండి, లేడీస్కి కొంతమందికి మెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తారు. జనరల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా విపరీతమైన పెయిన్ ఉంటుంది, అది కుజగ్రహం ఎఫెక్ట్. అది దానికి తోడు చంద్రుడు అనేటువంటి ఆడేనాడంటే బిఫోర్ 5 డేస్, ఆఫ్టర్ 5 డేస్ ఇంట్లో వాళ్ళకి సినిమా చూపిస్తుంటారు. వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా ప్రశ్నకు గురవుతుంటారు. మీరు నోటీస్ చేసి చేయొచ్చు కూడా ఫ్యూచర్లో కూడా ఎవరైనా కూడా ఉన్నవారంటే అట్లా 100% బ్లైండ్ చెప్పొచ్చు. వాళ్ళిద్దరికీ చంద్ర కుజగ్రహాల కలయిక జరిగి పాపగ్రహాలు కలిగి అట్లా ఉంటారు వాళ్ళు. మరి పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుందంటే 10 ఏళ్ళ వరకు అసలు చూడరు, 12 ఏళ్ళ తర్వాత చూడకూడదు అని కాదు మేడం, చూస్తాము. ఇప్పుడు చంద్రుడు ఇప్పుడు ఎట్టుంటుంది అంటే మేడం, ఒక వ్యక్తి ఏమవుతాడో ఏమన్నా చెప్పడం ఈజీ. ఆ అబ్బాయి యొక్క ఆయుష్ను కానీ అమ్మాయి యొక్క ఆయుష్ను లెక్క చేయాలంటే 3 to 4 అవర్స్ పడుతుంది. అంత డెప్త్గా చూసి రిజల్ట్ టెన్షన్ పెట్టాలి వాళ్ళను అనేసి చెప్పాం. సో అక్కడ రెమెడీ చేసుకుంటే అయిపోతుంది. పోతుంది మేడం, అందరు చెప్పడానికి రాదు. అది చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి మేడం. అవి ఇవన్నీ గ్రహాలు అంటే మ్యాథమెటిక్స్. డిగ్రీస్ అన్ని డిగ్రీస్, ఒక గ్రహానికి 30 డిగ్రీలు ఉంటాయి. అన్ని లెక్కల ప్రకారం జరుగుతుంటాయి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు రేపు వచ్చేటువంటి సూర్యగ్రహణం ఉంది కదా, సూర్యగ్రహణం ఉంది రేపు, మీరు ఆ రోజు కూడా మీరు నేను యాప్ చెప్తే చూసుకోండి, రవి చంద్రులు ఇద్దరు ఒకరికొకరు పరివర్తనం చెంది బంధించబడి కేతు దగ్గర దొరికిపోయినారు. అందువల్ల కేతు వల్ల వచ్చేటువంటి సూర్యగ్రహణం పేరు పెడతారు మా వాళ్ళు. అంతే రాహు దగ్గర చేస్తే రాహు గ్రహణం అంటాం అంతే. ఓకే ఓకే, రైట్.
ఇప్పుడు ఈ ప్రభావాలు అంటే గ్రహ ప్రభావాలు లేతే గ్రహ దోషాలు ఇవన్నీ కూడా రోగగ్రస్తులు కొంతమంది ఉంటారు హెల్త్ బాలేని వాళ్ళు వాళ్ళ మీద కూడా గ్రహ ప్రభావాలతో ఇట్లా అవుతుంది అని కొంతమంది అంటుంటారు కొంతమంది రోగం వస్తే గ్రహం ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడతారు జబ్బు చేస్తే గ్రహాల గురించి మాట్లాడతారు ఏంటి హెల్త్ బాగాలేకపోవడానికి గ్రహాలకి సంబంధం ఏంటి అంటారు హెల్త్ బాగాలేకపోవడానికి గ్రహాలకు 100% సంబంధం ఉంది మేడం ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బర్నింగ్ సమస్య నెగ్లెక్ట్ చేస్తారు ఇది ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే కూడా చెప్పొచ్చు కొంతమంది రోజు జిమ్ పోతుంటారు కరాటే పోతారు ఎంఎంఏ చేస్తారు వాళ్ళు డయాబెటిక్ ఉంటుంది కొంతమంది ఏం చేయరు 24 అవర్స్ మంది అవుతుంటారు సిగరెట్ విపరీతం అవుతుంటారు ఏం కాదు అవును కరెక్టే మీరు అన్నది అలాంటి వాళ్ళని చూస్తుంది 90 ఏళ్ళు బతికింది ముసలామె ఆమె రోడ్లో దంచుతుంది అంటుంటారు మనం దగ్గర 10 ఏళ్ళ అమ్మాయి కూడా స్కూల్ దగ్గర నడిచిపోలేదు బ్యాగ్ వేసుకొని ప్రజెంట్ అంటే 100% గ్రహాల ఇంపాక్ట్ ఉంటుంది ఆరోగ్య స్థానం అని ఆరో స్థానం అంటాం దాన్ని దాంట్లో శుభగ్రహాలు ఉన్నాయంటే ఇంకా వాళ్ళకి ఏం రాదు ఇంకా ఎంత అదొక్క గ్రహం అది బాగాలేకుండా ఉదాహరణ స్వామి వివేకానంద ఉన్నాడు ఉదయం లేచినటువంటి జిమ్ చేసేవాడు ఆయన హై మెడిటేటర్ గ్రహాల ప్రభావమే లేదు ఉండదని చెప్పినాడు మళ్ళీ మంచి ఎవరు అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అని చెప్తాను అంత గొప్ప జిమ్ అంత చేసే వ్యక్తికి కంప్లీట్గా అతని రోగాలతో చనిపోయాడు ఆయన అట్ ఏజ్ ఆఫ్ 39 చాలా రోగాలు వచ్చినాయి ఆయనకి ఎందుకంటే ఆయన ఆరోస్కోప్ దగ్గర ఉంది అన్న దగ్గర ఉంటుంది అది నేను పరిశీలించిన వాడు నువ్వు ఎవరైనా తీసుకోండి క్యాన్సర్ రావాలన్నే ఒక ఫార్ములా ఉంటుంది క్యాన్సర్ ఏ ఏరియాలో వస్తే కూడా చెప్పొచ్చు బాడీలో థ్రోట్ వస్తుందా అంటే ఇన్స్టెంట్ అంటే పెద్ద బ్రేగు వచ్చిన బ్రేగులోకి వస్తుందా సయాటిక లేడీస్ వాళ్ళకి ఇట్లా రకరన్నీ చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా తను డిసైడ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ లంగ్స్ క్యాన్సర్ వస్తుందా బోన్ మ్యారో వస్తుందా డిసైడెడ్ మరి అంత తెలిసినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా వాటి బారిన పడకుండా మీరు అంత చెప్పే ఇప్పుడు మీరే అన్నారు ఇందాక ఒక మాట జ్యోతిష్యులు అని నమ్మొచ్చా అని అందరికి అదే భ్రమలు ఉంటారు అట్లా అంటే నేనేమంటానంటే అందరూ జ్యోతిష్కులు కరెక్ట్ అని చెప్పండి నేను బట్ సబ్జెక్ట్ అదే ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒక సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా జాతకం తీసుకోవాలని నేను చెప్తాను ఇట్స్ అ ఫార్ములా బేస్ చేసుకుని ఉంటుంది అది ఓకే నేను ఇప్పుడు అడిగిందని చెప్పండి ఎవరికన్నా హెల్త్ బాగలేదని ముందే మీకు తెలుస్తున్నప్పుడు నేను చెప్తాను మేడం ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 100% చెప్తాను 100% చెప్తాను నేను నీకు ఈ యొక్క రోగం వచ్చేటువంటి ఫార్ములా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అనుకుందాం ఇప్పుడు అది పెద్ద ఎక్కువైపోయింది కదా అవును క్యాన్సర్ కన్నా ముందర 2 సింప్టమ్స్ ఇస్తుంది పైల్స్ అంటాం అంటే మొలలు అంటాం పచ్చిలో చెప్పాలంటే మొలలు అనేది వచ్చిందంటే వాళ్ళకి ఇంపాక్ట్ తగ్గుతుంది క్యాన్సర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా రాదు క్యాన్సర్ రాదు అది ఇంకా మరీ గ్రహాలు చండాలంగా ఉంటే వస్తుంది తప్ప ఇది స్టెప్ ఫస్ట్ స్టెప్ అనమాట బ్లడ్ సంబంధించిన డిజీజ్ రావాలా ఇట్స్ అ ఫార్ములా క్యాన్సర్ అంటే ఫైల్స్ లేదా పిస్టులా ఇవి రెండు రాలేదు అంటే కనుక డెఫినెట్గా నీకు క్యాన్సర్ వస్తుంది నో సెకండ్ థాట్ అందుకే మీరు పరిశీలించండి బాగా వాళ్ళు కొంతమంది డీప్ ఫ్రై ఐటమ్ తిని ఉంటారు చికెన్ లెగ్ పీసులు అని అవన్నీ ఇంట్లో కూడా ఇంకా నూనెలు ఎంచుతుంటారు వాళ్ళ మీరు ఎవరైనా సరే మన కాడ రావాల్సిన పని లేదు ఎవరైతే అట్లా తింటున్నారో వాళ్ళని వాడికి చెప్పి కూడా చెప్తా వాళ్ళకి ఆ ఫార్ములా ఉంటుంది ఏది ఆ తర్వాత వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది 100% వస్తుంది దానికి ఏం రెమెడీ అంటే అవి తినకుండా మానేసుకోవాలి అంతే నేనే అంతే దానికి పూజలు గీజలు నేను చెప్పను అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు కూడా వాస్తులో కూడా డెఫినెట్గా ఆగ్నేయం సైడ్ ప్రాబ్లం ఉంటుంది ఓకే దక్షిణాగ్నేయం అంటాం దాన్ని దక్షిణాగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది ఎవరికైతే ఈ ఫార్మ్ అదే గ్రహాల ప్రభావాలను పూజల ద్వారా తగ్గించవచ్చు మరియు వాస్తు తగ్గించవచ్చు అని చెప్తాను కదా నేను వాస్తు నమ్ముతాను నేను మీది కరెక్ట్గా వాస్తుంది అనుకోండి గ్రహాలు మీ ఇంపాక్ట్ మీ మీద ఏముండదు తక్కువ ఉంటుంది అంటే వాస్తు దోషం ఉన్నా కూడా గ్రహ ప్రభావాలు మంచిగా ఉన్నప్పుడు అంతగా ఎఫెక్ట్ చూపించదు ఇప్పుడు మనము చూపించదు మేడం కానీ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థమవుతుంది మేడం ఇప్పుడు కొంతమందికి వాస్తు లేని ఇంట్లో ఉంటారు కానీ అతనికి బ్రహ్మాండం జరుగుతుంటుంది అదే ఏ ఇవన్నీ వస్తుంది నేను వాస్తు నమ్మని ఏం నమ్మని నాకు భయపడుతుంది నిజమే అది అవును ఆ దశ ఎప్పుడైతే అయిపోతుందో వీళ్ళకి ఫాల్ట్ షట్ అవుతుంది అప్పుడు పోయి ఇట్లా ఉంది అని అనుకో ఈరోజు మేము బాగున్నాం కదా ఈరోజు ఏమంటారు వాళ్ళు వస్తే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఒక్కొక్క ఏరియాలో ఒక ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి నైరుతి మూలలో ప్రాబ్లం ఉందనుకోండి దక్షిణ నైరుతిలో ఉండి కనుక డైరెక్ట్గా సస్పెక్టెడ్ డెత్ ఉంటుంది అనుమానంగా చచ్చిపోవడం ఉంటుంది నో డౌట్ దాంట్లో అంటే డౌట్ ఉన్న వాళ్ళు కావాలంటే వాళ్ళ ఇంటికి ఎదురు పక్కన ఒక మంచి గుండె తీసుకోవచ్చు బయట ఊరుకోవచ్చు ఎవరన్నా అంటే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు చెప్తున్నా నైరుతి మూల దగ్గర ఒక 10 ఫీట్ లోతు తీసుకొని గుంత ఉండండి దాని రిజల్ట్ మీకు చూపిస్తుంది
నైరుతిలో ఉంటుంది మన పశ్చిమ నైరుతి అంటాం దాన్ని మూగ నైరుతిని దాంట్లో ఉంటే మాత్రం దీర్ఘకాలిక రోగాలు వస్తుంటాయి వచ్చి మరణం సంభవిస్తుంది వీధి పొట్లు పక్క ఇదంతా కూడా 100% ఇది దేవాలయాలకు కూడా వాస్తు బావునటువంటి గ్రహాలకే టెంపుల్స్కే డబుల్ బావు వస్తాయి నేను పేరు చెప్పకూడదు హిందువుని కాబట్టి చెప్పకూడదు అదే అదేలేండి ఇప్పుడు మీరన్నట్లు వాస్తు దోషాలు వాస్తు ప్రభావాలు ఉన్నప్పుడు వాటన్నిటిని సెటరేట్ చేసాం అనుకోండి వాస్తు దోషాన్ని నివారించగలిగాం అనుకోండి రెమెడీస్ తోటి అప్పుడు గ్రహాలు మళ్ళీ అనుకూలిస్తాయి గ్రహాలు తా 100% ఎగ్జాంపుల్ చెప్తా మేడం మరి ఖచ్చితంగా మీరు చెప్పి కరెక్ట్ అనుకూలిస్తాయి ఎట్లా అంటే నీకు విపరీతమైనటువంటి కోల్డ్ వచ్చింది మేడం పోయిన లో సిటీ దీని మండలకి టాబ్లెట్ వేసుకో అదే రెమెడీ అది అవును దీనికి కూడా అదే రెమెడీ అంటే నేను మనం ఏ విధంగా అయితే టాబ్లెట్ జ్వరం వచ్చినప్పుడు డోలో వేసుకుంటామో అదే పారాసిమాల్ వేసుకుంటామో ఈ విధంగానే ఇది కూడా నీకు వాస్తు కానీ ఎందుకు నమ్మారంటే మేము కష్టపడి కష్టపడితేనే డబ్బులు వస్తాయి మేము కష్టాన్ని నమ్ముకుంటాం ఇవన్నీ నమ్మం అంటారు చాలా మంది అవును కష్టపడి కష్టపడితే కష్టపడుతూనే ఉంటారు ఉదాహరణ చేసుకుందాం చిన్న ఉద్యోగస్తులు చూసుకుందాం రోజు వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఉంటారు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఎప్పుడట్టు ఉంటారు లైఫ్ అంతా వాళ్ళు వాళ్ళు కష్టపడలేదా వాళ్ళు ఎందుకు డెవలప్ కాలేదు కష్టపడితే డెవలప్ కాలే జాతకంలో అట్టు ఉంది కాబట్టి అయితే ఓకే నరేష్ బాబు మెడికల్ బిజినెస్ చేసుకుంటే దీనికి వచ్చినాడు అంటే నా దాంట్లో జ్యోతిష్ చెప్పేది ఉంది దాని వాళ్ళ ఇద్దరు ఉన్నారు మీరు ఇవన్నీ తెలుసు కదా మీరే అది కావచ్చు కదా అని అంటే కానీ కాదు అట్లా మీకు ఇలా రాసి పెట్టుంది అంతే ఒక డైరెక్టర్ సినిమా హీరో కాలేడు కావచ్చు అంతకన్నా ఉంటే అట్లా ఇది కూడా అంతే మేడం ఓకే మీరు ఇంత హెల్త్ గురించి ముందే చెప్పగలుగుతా అన్ని ప్రాబ్లమ్స్ని అవసరమైతే సాల్వ్ చేయడానికి రెమెడీస్ కూడా చెప్తా అంటున్నారు మరి అలాంటప్పుడు అంత పెద్ద కోవిడ్ వచ్చి 2 ఏళ్ల క్రితం ఎంతో మంది లక్షలాది మంది చనిపోయారు అంటే అనఫీషియల్ లెక్కల ప్రకారం అఫీషియల్గా వేలల్లో ఉండొచ్చేమో కానీ లక్షలాది మంది చనిపోయారు మరి అలాంటి దాన్ని మీరు ముందుగా కనిపెట్టి అలర్ట్ చేసి ఉంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పాలి మేడం మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు 2019లో అష్టగ్రహ కూటమిని అష్టగ్రహం ఏర్పడింది ఒకటి ఓకే మీ ఇందో ఒక మాట చెప్పినాడు వర్గాలు ఎన్ని ఉంటాయి మేడం అంటే గురు వర్గం శని వర్గం అని ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు మేడం జ్యోతిష్యం అంటే ఏదో విద్య కాదు ఇది రాకెట్ సైన్స్ అయితే కాదు ఎవరైనా తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను కథ చెప్తాడు మీకు ఇప్పుడు మనము మీరు ఇట్లా సుమన్ టీవీకి వచ్చేటప్పుడు రోడ్డు మీద మొత్తం రోడ్డు అంతా ఖాళీ ఉంది ఒక చోట మాత్రం ఒక 20 మంది ఆపోజిట్ వర్గాలు నిలబడినారు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం కొట్టుకుంటారా కొడుకురా అనిపిస్తుందా లేదా ఇష్టమైతే గొడవ అవుతుంది అక్కడ అర్థం గొడవ అవుతుంది ఒకవేళ కత్తులు చేతుల్లో కత్తులు గన్నులు ఉంటే ఏదో చాలా పెద్ద ఇష్యూ అవ్వబోతుంది ఇది కూడా అంతే ఈ గ్రహాలు రెండు వర్గాలు చెప్పినాయి కదా రెండు వర్గాలు కలిసినప్పుడు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఫైట్ జరుగుతుంది అవి ఫైట్ చేసుకుంటే మనం అనుకుంటాం కానీ కాదు దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది అదే జరిగింది 2019లో డిసెంబర్లో జరిగింది ఆ కూటమి నాకు నేరండి రోజు చెప్పినాం కానీ ఎవరు కూడా కోవిడ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం మళ్ళీ అబద్ధం చెప్పకూడదు కోవిడ్ వస్తుందని తెలియదు కానీ ఏదో ఒక విపత్తు వస్తుంది లైక్ సునామీ ఎన్నో జరుగుతుంటాయి కదా ఒక ఫ్లైట్ కూలిపోవడము సముద్రంలో ఇలాంటివి జరిగిపోతుంటాయి అనుకున్నాం తప్ప ఇంత పెద్ద విపత్తు వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వీసాలు అబ్రాడ్లో సెటిల్ అవ్వటం ఇలాంటి వాటి మీద కూడా గ్రహ ప్రభావాలు ఉంటాయండి అప్పుడు ఏం చెయ్యాలి అసలు వీసాలు గ్రహ ప్రభావం అంటే ఫస్ట్ ఉంది మేడం మనం ఒక ఆఫీస్లో పనిచేస్తుంటాము మీరు అందరం మనం అందరం పనిచేస్తున్నప్పుడు ఒక్కరికి మాత్రమే వీసా వస్తుంది అందరం అప్లై చేసి ఉంటాం కొంతమందికి రాదు కొంతమందికి ఆన్ సైడ్ కొంతమందికి వస్తుంది వాళ్ళకి ఎందుకు వచ్చింది మనకి ఎందుకు రావాలి అంటే ఆయన టాలెంట్ ఉండడం వల్ల రాదు ఆయన దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది దూర ప్రయాణాలు చేయడము అక్కడ సెటిల్ కావడం అనేది కూడా ఒక ఫార్ములానే గ్రహాల జాతకంలో రాసి ఉందన్నమాట ఉంటుంది మీ దాంట్లో ఎప్పుడు ఉంది ఓకే అది నేను చెప్పగలుగుతాం లేదా ఎప్పుడు లేదా రిస్క్ తీసుకెళ్ళి చెప్పండి లేక అదే ఉంది అంటే వెయిట్ పడతట్టే ఓకే లేదు అసలు లేదు అంటే ఇంకా దాని గురించి ఇంతకుముందు ఆలోచించొద్దు లేదు నేను ఇవన్నీ నమ్మానంటే మీరు పెట్టే మెరిజ్ డబ్బులు కొట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఈ వాస్తు దోషాలు లేకపోతే గ్రహ ప్రభావాలు వీటన్నిటికి రెమెడీస్ ఉంటాయా అండి ప్రతిదానికి రెమెడీ అనేది ఉంటుందా ఉండదా అసలు ప్రతిదానికి రెమెడీ ఉంది మేడం కానీ కొన్ని 100% సక్సెస్ అవుతాయి ఆ రెమెడీస్ దృఢకర్మ అదృఢకర్మ రెండు ఉంటాయి మేడం దృఢకర్మను మాత్రం ఎవరు ఏం చేయలేరు అదృఢకర్మ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి వాటిని మాత్రం 100% మనం కంట్రోల్ చేయొచ్చు నో డౌట్ అంటే 80% మీరు పాజిటివ్గా బయటికి రావచ్చు ఓకే ఓకే 20% అయితే డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇప్పుడు జనరల్గా మనం అంతా డిస్టర్బ్ ఎలాగనే మన దగ్గరకు వస్తారు చాలా మంది ముందు ఎవరు రారు నేను ఏమైనా వస్తారు అప్పుడు వచ్చి ప్రాబ్లం రాకముందు వస్తే ఏమవుతుందంటే దాన్ని మనం చాలా క్యూర్ చేయొచ్చు డిస్టర్బెన్స్ చెప్పొచ్చు
అంటే 2019 చెప్పిన అట్లా పేరు చెప్పొద్దు అని చనిపోయినాడు లేడు విషయము అంటే కనిపడిపోతాయి కొన్ని కొంతమందికి కానీ వాళ్ళు నమ్మరు డిస్టర్బ్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ దారి లేనప్పుడు వచ్చిన తర్వాత అడుగుతారు అడిగిన వెంటనే మాకు ఇంకా బాగాలే అది కాదు ముందు ఒక రోగం వచ్చినప్పుడు దానికి టైం ఉంటుంది ఒకటి క్యూర్ కావాలన్నా కూడా ఓకే ముందు నేనేమంటానంటే ఆ రోగం తెచ్చుకోద్దు అంటే నేను ఇప్పుడు కొంతమంది రోగాలు ఎవరు కావాలని తెచ్చుకోరు కానీ అందుకే మేడం ఉదాహరణ చెప్తా చూడండి మెడకు సింటమ్స్ అర్థమవుతాయి అప్పుడే కొంతమందికి డస్ట్ ఊకే ఫ్యాన్ తిరుగుతుంటే డస్ట్ అలర్జీస్ ఉంటుంది తుమ్ముతుంటారు ఊకే అది ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్లో అంటే తుమ్మి 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 అది ఆ దశ జరగకుండా ఉంటే బొల్లి వచ్చే అవకాశం ఉంటుంది నాది ఏం కావాలంటే నాకు రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది లేదని ఊకి తుమ్ముతుంటే ఊకి తిరుగుతూ ఉంటే తుమ్ముతుంటే తిరుగుతుంటారు ఇంట్లో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేటువంటి థ్రెట్స్ ఉంటాయి అది ఫుడ్ అలర్జీ కావచ్చు బ్లడ్లో అలర్జీ కావచ్చు ఓకే ఓకే అవి ఖచ్చితంగా అవన్నీ ఇండికేషన్స్ మీకు ఫైల్స్ వస్తున్నాయంటేనే యూ మస్ట్ బీ అలర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ నేనేమో పూజ చేస్తా వాసన చెప్పడం లేదు ఒకవేళ అది ప్రాబ్లం ఉందంటే 100% మీ ఇంటి ఏరియాలో దక్షిణం సైడ్ ఆగ్నేయం ప్రాబ్లం ఉంటే చూసుకోండి ఓకే ఓకే ఎందుకంటే నేను నరేష్ బాబు వాళ్ళకి ఫోన్ చేయాల్సిన పని లేదు అందరి ఏరియా మనం పోలేం కదా మేడం కొంచెం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి జ్యోతిష్ కూడా అయితే ఫస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చిన తర్వాత మీ గురించి అడగాల చెప్పమని చెప్పాల నా హిస్టరీలో ఏం జరిగింది కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు చెప్పు మీ హిస్టరీ చెప్పినాడు అంటే ఆయన కరెక్ట్ జ్యోతిష్ కూడా ఫ్యూచర్ ఎవరైనా చెప్తాను నేను కూడా అబద్ధాలు అని చెప్పచ్చు ఏముంది తెలియదు కదా తర్వాత జరుగుతుందో లేదో మనకు మన హిస్టరీ కరెక్ట్ చెప్తున్నాడు అది వ్యక్తి అంటే 100% ఫ్యూచర్ కరెక్ట్ చెప్పినట్టు లెక్క అది అలాంటి దగ్గర పోయి మనం రెమెడీస్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు చాలామంది బాగా చదువుకుంటారు తర్వాత పిచ్చివాడుగా మారిపోతారు నేను ఈ మధ్యనే ఒక కోటిలో ఒక అతను ఇంటర్వ్యూ చేశాను బాగా ఎక్కువ చదువుకొని అసలు అతనికి ఎంత నాలెడ్జ్ ఉందంటే అంత దారుణమైన నాలెడ్జ్ ఉంది అసలు ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా యుఎస్ యాక్సెంట్లో మాట్లాడుతున్నాడు అతను అంత బాగుంది లాంగ్వేజ్ కానీ పిచ్చోడ్లాగా పాపం రోడ్ల మీద కూర్చుని ఇప్పటికీ ఇంకా చదువుకుంటున్నాడు రాసుకుంటూనే ఉన్నాడు అలాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కొంతమంది ఉంటారు మర్డర్స్ చేసి జైలుకు వెళ్ళడం లేకపోతే అనివార్య కారణాల వల్ల అనుకోకుండా కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిపోయి జైళ్ళకి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటము ఇలాంటివన్నీ వాటి మీద కూడా గ్రహ ప్రభావాలు ఉంటాయా లేదు మేడం ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తి మనం కోటిలో ఉన్న వ్యక్తి అనుకుంటే వాటిలో కూర్చున్నాడు అంటే నా భాగ్యస్థానంలో పాపి అన్నట్టు గురువు ఉంటాడు ఆయనే కాదు మీరు ఎవరైనా టెంపుల్ దగ్గర మెట్ల అడుక్కున్న బిచ్చాలను తీసుకోండి రోడ్డు మీద అడిగేటువంటి బిచ్చాలు బిచ్చగాళ్ళం ఎవరికైనా కూడా ఆ ఫార్ములా ఉంటుంది ఇంకోటి చంద్రుడైనటువంటి పాపగ్రహం ఉండడం వల్ల ఆ మనిషికి మైండ్ డిస్టర్బ్ అయ్యింది అవి చిన్నప్పటి నుంచి రావాలి దశలు మొత్తం వింశోత్తరి అంటాం 120 ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్క దశ వచ్చినప్పుడు బాగా చదువుకోవడము ఆ దశ అయిపోయిన తర్వాత ఇంకొక గ్రహం వచ్చినప్పుడు అది అనుకూలమైన గ్రహం కాకపోతే ఆ డిస్టర్బ్ జరుగుతుంటుంది అది ఒకటి అతని గురించి భాగ్యస్థానం గురించి అంటే మీన్స్ దగ్గర గురించి మీరు కొంతమంది దగ్గర 100 కోట్లు రాసి ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడు జోలు డబ్బులు ఉండవు మీరు చూసింటారు అది కూడా కరెక్టే ఇంకా వాళ్ళతో ఏం లేదు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ నాయనతో ఆయనకి సంబంధాలే బాగుండవు ఎవరైతే నేను చెప్పిన వ్యక్తి డబ్బులేమో ప్రపంచానికి సూపర్ లగ్జరీగా తిరుగుతుంటారు లగ్జరీ ఉంటుంది లైఫ్ ఎప్పుడన్నా పని అవసరం అడుగు ఒక 2000 రూపాయలు అనేవి డబ్బులు ఉండవు ఇంకా మిమ్మల్ని అడుగుతారు ఎప్పుడు అడుగుతాడు కారణం ఏంటంటే ఆయనకి 9వ స్థానంలో గురుగ్రహం అనేటువంటి పాపగ్రహం ఉంటుంది వాళ్లకు ఎప్పుడూ డబ్బు ఇబ్బంది ఉంటుంది చెదుట స్థానము అని ఉంటుంది ప్రాపర్టీ స్థానం అంటాం దాన్ని భాగ్యస్థానం రెండు బాగాలేకపోతే బిగ్గర్స్ డైలీ కూలీ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ ప్రేమలు పెళ్లిళ్ళు భార్యాభర్తల అనుబంధాలు వీటన్నిటి మీద కూడా ఉంటుందండి ఈ గ్రహాల ప్రభావం ప్రేమల మీద 100% ఉంది మేడం చంద్రుడు అది వెరీ సింపుల్ ఉంది 100% వెరీ సింపుల్ అది చంద్రుడు అనేటువంటి ఒక గ్రహం వల్ల లవ్ అది ఇంకా డెడ్ ఈజీ మాకు జ్యోతిషంలో లవ్ కనుక్కోవడం అంటే ఒక చూసే చెప్పొచ్చు ఒక్క సెకండ్ 30 సెకండ్స్ ఎస్ సీజన్ లవ్ అని చెప్పొచ్చు అవునా ఓకే వెరీ ఈజీ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారా లేదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరి భార్య భర్తలు మనం హ్యాపీగా ఉంటారా లేదా వీళ్ళు విజృంభిస్తారా అనేది నేను అదే చెప్తాను అందరికీ ఒరే లవ్ చేసినారు బాగానే ఉంది చాలా వస్తాను దగ్గరికి వస్తారా కన్నుల్లో చెప్పండి అని అడిగేస్తారా ప్రొఫెషనల్స్ వస్తారు ప్రొఫెషనల్స్ ఎవరు చెప్పొద్దు నేను చెప్పకూడదు ప్రొఫెషనల్స్ అన్ని సీక్రెటే అందుకే అడిగా అంత సీక్రసీ మెయింటైన్ చేసి ముందు చెప్తారు స్వామి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు ఏమ్మా అంటే ఎవరు ఉండదు స్వామి మేము ఇద్దరమే వస్తాం మంచిది అమ్మరా కులాలు వేరే ఉంటాయి మతాలు వేరే ఉంటాయి ఇద్దరికి విషయం కేస్తున్నప్పుడు మన దగ్గర అవసరం రాదు వాళ్ళకి అవసరం లేదు అవి కూడా ఇష్యూస్ అయి ఉంటాయి కదా ఆర్థిక పరమైనటువంటి అంటే వాళ్ళు కొంచెం మేనేజ్ చేయగలుగుతారు వచ్చిన తర్వాత
ఈతను నేను లవ్ చేసుకున్నాం. అమ్మాయిలు అడుగుతారు అబ్బాయిలు అడగడం వల్ల అమ్మాయిలే చాలా షార్ప్. అమ్మాయిలే ఈయన నన్ను ఫోర్స్ చేస్తున్నాడు ఫ్యూచర్లో మా ఇద్దరికి పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు నేను ఇంట్లో అందరినీ ఎదిరించి రావాలి కదా, వచ్చిన తర్వాత ఇతను నన్ను బాధిస్తుంటాడు చూసుకోవడం సేఫ్టీ, నెక్స్ట్ తర్వాత సేఫ్టీ. అప్పుడు నేను చెప్పానంటే కూర్చోమ్మా ఫస్ట్, ఆ అబ్బాయి యొక్క స్టోరీ చెప్పారాను. అంటే వీళ్ళిద్దరూ కలిసి సిగారు తిరుగుతుంటారు కదా, దాంట్లో అతని యొక్క యాటిట్యూడ్ బయటపడుతుంది వాడిని. కంప్లీట్గా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయినాయి అనుకోండి, ఫ్యూచర్లో నేను చెప్తా అవే మాట మళ్ళీ అవే చెప్తాను. ఇవి కరెక్ట్ అయినప్పుడు అవి కరెక్ట్ అవుతాయి, మీరు డిసైడ్ చేసుకోండి వెదర్ ఐ షుడ్ మ్యారీ ఆర్ నాట్. నేను చెప్పాను పెళ్లి చేసుకోండి అని. ఇంకా పే వీళ్ళు వస్తారు మ్యారేజ్ వాళ్ళు వస్తారు. కర్నూలులో ఉన్నప్పుడు ఇద్దరు వచ్చినారు మేడం, వచ్చి ఇద్దరు జాతకాలు రాసినారు. ఏమ్మా మీ ఆయన అంత మంచోడు కాదే, ఎక్కువగా అంత అక్ర సంబంధాలు అంటేనే ఎమ్మడ లేచి కలత కొట్టింది ఆయన. లేట్ చేయకుండా ఒక్క సెకండ్ లేట్ చేయడానికి వెళ్ళిపోయారా? ఎమ్మడు వాడిని కొట్టే కలత కొట్టే పడతాను, అతన్ని కొడుతుందా? కొడితే నేను ఆపిన, ఇప్పుడు కాదమ్మా ఫ్యూచర్ అని చెప్పిన, కవర్ చేసిన. ఓకే ఓకే, అది కూడా ఉంది సమస్య. చాలా ఉంటాయి మేడం, అన్నీ అన్నీ బయటపడతాయి. ఏమిటా ఏమంటే రైట్ పర్సన్ మీరు చూసినారు ఆస్ట్రాలజర్ను, చిన్న పని చెప్తా, డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ ఉంటే ఉండాలి, లేకపోతే ప్రశ్న అడగాల. ప్రశ్న అడిగితే ఏమవుతుందంటే నీ చిన్నప్పుడు స్టోరీ రాదు, ప్రజెంట్ నుంచి వస్తుంది ఫ్యూచర్. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది చేతులు చూసి కూడా చెప్పారు, పామిస్ట్రీ చూసి అంటారు, అవి అవి కరెక్ట్ వస్తాయండి? జ్యోతిష్యం పర్ఫెక్ట్ వస్తుందా టైమ్? మేడం అవి తప్పు అని చెప్పడానికి రైట్స్ తెలియవు నాకు, బట్ అవి కూడా కరెక్ట్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, నేను విన్నాను అలా చెప్పేవాళ్ళు కరెక్ట్. మేడం నేను కూడా దాని మీద డీప్ స్టడీ కూడా చేశాను నేను కూడా, కానీ నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. అదేలేండి, అసలైతే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ పామాలజీ. నేను మాత్రం దీంట్లో జ్యోతిష్యం మాత్రం నా సబ్జెక్ట్ ఇది. నేను కొంతమంది ఐబీ పెడతారు, విపరీతంగా డబ్బులు సంపాదించి లగ్జరీగా తిరిగి దశ వాస్తు బాలైన తర్వాత, అంటే ఐబీ అందరూ పెట్టారు మేడం, బాగా పరిశీలించండి. ఫస్ట్ మామూలు ఉంటాడు వాడు, ఒక సైజులో విపరీతంగా సంపాదిస్తారు, రేంజ్కి వెళ్తారా, వెళ్ళిపోయిన తర్వాత ఆ లగ్జరీకి అలవాటు పడిపోయి ఆ దశ అయిపోయిన తర్వాత విపరీతంగా అప్పులు చేసి ఏమి చేయాలని అర్థం కాక ఏదైనా సూసైడా లేదా అయిపోయినా. దాంట్లోకి మాత్రం నేను పామాలజీ కూడా చూసినాను, మ్యాచ్ అవుతాయి. హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పాలంటే కనుక మీకు ఎంబడి ఇక్కడ ఈ థర్డ్ ఈ ఫింగర్ కింద పుట్టుకొచ్చు, ఇంకా వాడిని తప్పించుకోలేడు. ఐపీ పెడుతున్నాడు అనుకోండి, చూపుడు వేలు కింద ఇక్కడ ఒకటి మచ్చ ఉంటుంది. ఓహో, అది కొంతమంది మచ్చలు పోతాయి, పుట్టుకతో వచ్చిన మచ్చలు కూడా పోతాయి, చావని జల్లా విషయం పోతాయి, లేదంటే కొత్తగా వస్తాయి. ఓకే ఓకే, నాకేం లేవు, నేను బ్రహ్మాండంగా ఉండాలి అనుకుంటున్నాను, దానికి లేదు. ఐపీ వాళ్ళకి చెప్తాను విషయం, మ్యాచ్ అది. ఇక్కడ కూడా మా దాంట్లో కూడా ఆరో స్థానంలో గురుగ్రహం డిస్టర్బ్ అయి ఉంటుంది. ఎంత అంటే వాళ్ళు ఇంకా మాటలంతా కూడా ఒక రకంగా ఉంటాయి, చేసే యాక్టివిటీస్ వేరే ఉంటాయి. అందుకే జ్యోతిష్యంలో గ్రేట్నెస్ ఏమంటే ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకో, నువ్వు ఎక్సలెంట్ ఉంటుంది నీకు నీ జాతకం. నేను నా దగ్గరకు వచ్చాడు కదా, మీరు వచ్చారు మేడం ఫర్ ఎగ్జాంపుల్, మేడం మీరు సూపర్ మేడం, ఈ వ్యాపారం పెట్టండి అది రావు అని చెప్పింటా, మీరేం చేశారు పోయి ఇంకొక 10 మందిని పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. ఓకే ఓకే ఓకే, ఆ 10 మంది గురించి నాకు తెలిసిన జాతకం గురించి మీరు ఫోన్ చేసి డిస్టర్బ్ అయింటారు. అప్పుడు ఏం నరేష్ నువ్వు ఆ రోజు ఏమో సూపర్ చెప్పినావు, నువ్వు చెప్పిన డేట్ ప్రకారం అన్నీ ఏం రాలే అని మీరు అంటారు, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది నా ఒక్కదాని కోసం గురించి అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్టు చెప్పాలంటే అందరి అర్థమయ్యేటట్టు, మనం కారులో అర్జెంటుగా వేరే ఊరికి పోవాలా, రోడ్డు బాగా నీట్గా ఉంది, 140 మీద పెట్టినాం స్టీరింగ్, అది యాక్సిలేటర్ తొక్కుతుంటే పోతా ఉంది, పక్కన మీ పాట ఉంటాడు కదా వాడికి బుగులు వేస్తుంది, మీ జాతకం బాగుంది పట్టని తిప్పుతాడు అంతే. ఓ రోజు స్టీరింగ్ వాడు తిప్పుతాడు, తిరిగి పడతారు మీరు, నీ గ్రహాలకు సంబంధమే లేదు. అప్పుడు పార్ట్నర్షిప్ కూడా బాగుండాలి, పార్ట్నర్షిప్ అతను బాగాలేకుండా మీ ఎంత గ్రహాలు బాగున్నా 100% నో యూజ్. దానికి కూడా మళ్ళీ నేను సమస్యలు పే చేసిన, ఎట్లా అంటే మేడం వస్తారు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి దగ్గర, వాడితో ఐస్ క్రీమ్ ప్యాక్ పెట్టారనుకున్నాడు ఆయన 2018లో, ఒక 5 మంది పిల్లలను తీసుకొచ్చినాడు అంటే పార్ట్నర్స్ని, వీరిని జాతకం గురించి చెప్పంటే వాళ్ళ ముందరనే అడిగించినాడు. నేనేమన్నా అంటే అట్లా అడగకూడదు, తప్పులు ఉంటే వాళ్ళు అట్టేతారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు డేట్ బట్ టైం తీసుకోండి నేను చెప్తాను అంటే, లేదా ఇప్పుడే చెప్పాలని చెప్తే నేను కూడా అప్పుడు ఇంకా నేను స్టార్టింగ్ లేదని నేను స్టార్ట్ చేస్తే, ఒక పిల్లోడు నెల్లూరు అతంది పేరు చెప్పొద్దు, కన్న తల్లి తండ్రులు పిల్లలను ప్రేమిస్తారు అని మన చిత్తపంచి నీటం, కన్న తల్లిదండ్రులు వాడిని సంపడానికి ట్రై చేశారు 3 మాటలు. ఈ మాట చెప్పింటే ఎమ్మడ క్యాండిల్ చేశాయి, వీడు వద్దు మన పనికిరాడు అని. వాడు వేస్తారు కరెక్ట్ అని చెప్పినాడు.
ఇట్లా పార్ట్నర్షిప్ వ్యవహారం ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ ఈ వేదిక మీద? దయచేసి పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకుంటే మాకు వాళ్ళ పేరుతో పని లేదు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకురండి. పేరు నచ్చిన పేరు చెప్పుకోండి, నాకు ఇబ్బంది లేదు. ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా అవసరం లేదు. ఓకే ఓకే ఓకే, పేరు కూడా అవసరం లేదు. అవసరం లేదు. నువ్వు జస్ట్ గవర్నమెంట్ గ్రహాలకే తెచ్చుకున్న పేర్ల గురించి అవసరం లేదు. అదేలేండి, మీరు టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తీసుకుంటారండి చాలు. నా దగ్గర వచ్చి ఇతను ఓకే అనుకున్నప్పుడే మీరు ప్రొసీడ్ కాండి, నా దగ్గర వచ్చామని చెప్తున్నా. అంతేగాని 10,000 రూపాయల టీ వ్యాపారం పెడతారు మేడం. ఇప్పుడు మీరు చెప్పినట్లు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకుని రండి, నేను వాళ్ళ గురించి చెప్తాను పార్ట్నర్గా పనికొస్తారా లేదా అంటున్నారు. అది ఒక పార్ట్నర్షిప్ విషయంలోనైనా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్, జాతకాలు, వాస్తు, లేకపోతే గ్రహాల ప్రభావం ఇవన్నీ కూడా చెప్పగలుగుతారా? అన్నీ చెప్తాను మేడం, ఇది అన్నీ చెప్తాను. ఏమంటే పేరు అవసరం లేదు, మనిషి ఎవరో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరేం చేయాలంటే మాకు ఫేవర్ బయట పోయిన తర్వాత ఇంకా ఆయన చెప్పినాడు నా గురించి నీ గురించి అని మనం సాటింపు వేయకూడదు నా గురించి బ్యాడ్గా అట్లా. అదే అదే అది ఓకేలేండి. ఇప్పుడు అడుగుతున్నామంటే మనకు సంబంధించిన వ్యక్తులే అడుగుతాం కదా. అదే మేడం, ఎందుకంటే పార్ట్నర్షిప్ వ్యాపారానికి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అదే ఒక పార్ట్నర్షిప్ అనే కాదు, నేను అందాక అందుకే అన్ని చెప్తాను, అన్ని చెప్తాను. రైట్ రైట్, దీనికి మాత్రం ఎందుకంటే పెట్టుబడి పెడతారు కదా, డబ్బులు ఎక్కువ పెడతారు కదా. అవునులేండి, అది నా ప్రిడిక్షన్ తప్పకుండా సమస్యలాగా అయిపోద్దు లాస్ట్. వాళ్ళు మళ్ళీ టోటల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ కాకుండా అందమించి ఏం లేదు. అందుకనే పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఏదైనా ఉండని డెఫినెట్గా యూ బ్రింగ్ ఆల్ దేర్ హారోస్కోప్స్, ఐ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. సూపర్, ఇట్ క్రిస్టల్ క్లియర్. నేను ఇప్పటివరకు ఇలా చెప్పిన వాళ్ళని ఎవరు వినలేదు. నేను చెప్తాను మేడం, మనిషిని తీసుకురండి అంటారు, లేదు అంటే పేరుతో సహా చెప్పాలి. అవసరం లేదు మేడం, మీరు అసలు అది అవసరం. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ చాలు. సూపర్ అసలు. ఓకే రైట్, మీరు నేను ఇందాక క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు మీరు ఇంకా. ఎవరికైనా అంటే పరిస్థితులు బాగాలేక గ్రహాలు అనుకూలించకపోవటం వల్లనే జైళ్ళకి వెళ్ళడము, లేకపోతే మర్డర్స్ చేయడము, లేకపోతే వాళ్ళు రకరకాల ఇష్యూస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనటము, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? వాళ్ళు ఎందుకు అలా ఇన్వాల్వ్ అవుతారు? ఇక్కడ పరాశర జ్యోతిష శాస్త్రం ప్రకారము 12వ స్థానంలో వ్యయ స్థానం అంటాం. వ్యయం అంటే సత్సంగం అంటాం. దాంట్లో శుభగ్రహాల కాలే శుభగ్రహాలు ఉన్నాయంటే వాళ్ళంతా పొద్దున్న లేచి పూజలు చేసుకుంటా, నీట్గా డీసెంట్గా ప్రవచనాలు చెప్పుకుంటా ఉంటారు. కొన్ని గ్రహాల కలయిక, ఇంకా కొన్ని గ్రహాల కలిగేస్తే మెడిటేషన్ చేస్తారు. కానీ కొన్ని పాపగ్రహాల కలిగ చేస్తే వాడికి జైలు కూడా ఇల్లు మాదిరి ఉంటుంది. ఇంకా సగం రోజులు జైలు ఉంటాడు, సగం రోజులు ఇంటి ఉంటాడు. ఖచ్చితంగా గ్రహాల కలయికనే మనం చెప్పొచ్చు కూడా. ఏ ఏనైనా సోన్స్ ఇయర్లో సోన్స్ మంత్లో నీకు ప్రాబ్లం ఉంది చూడు, యూ మస్ట్ వెరీ కేర్ఫుల్ అని చెప్తాం. మా అటువంటి జరిగిన ఉన్నారు. అప్పుడు అలా జాగ్రత్త పడిన వాళ్ళు ఉన్నారా? ఏం ఉన్నారు ఉన్నారు, అంటే వాళ్ళకి డెప్త్ ఉండదు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ముందే పోయి సిఏ గారితో వాళ్ళతో మాట్లాడి చేసుకోవచ్చు. అట్లా చేసుకో చేసుకొని ఎస్కేప్ అవుతుంది. ఎందుకంటే కొన్ని తప్పులు చిన్న చిన్న పొరపాట్లు కూడా మనం ఇరుక్కుపోయి ఉంటాం. అదే అదే, వేరే వాళ్ళ ఇష్యూస్ లేకుండా కూడా. అదే అదే, వేరే వాళ్ళ ఇష్యూస్లో కూడా అవును ఆయన వాడు ఉండడం వల్ల ఏం రాను అంటే ఎప్పటికప్పుడు కూడా ఉన్నారు. అవును, అనవసరంగా జరిగే ఉన్నారు. తర్వాత ఎప్పటికో కానీ నిజానిజాలు తెలిసి అప్పటికి అయిపోయింది, అప్పటికి జన్మ అయిపోయింది, వీళ్ళు పరుగు పోతుంది. అదే మేడం, అలాంటి వాళ్ళకి ముందే మనం ఎందుకు నా కాడికి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ వచ్చిన కదా వచ్చినాడు, నేను చిన్న పొరపాటు చేసిండి స్వామి, నాకు ఏమైనా జైలు పోతున్నా అని అంటే లాస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒక ఆయన చూసి అడిగినాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంటెలిజెన్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, రోజు నా దగ్గర చాలా మంది కదా అన్నీ అడుగుతారు క్వశ్చన్స్. ఉంది మేడం, గ్రహాలకి జైలు మీరు కావాలంటే జైలు ఎవరన్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో కూడా జైలు వేడలో డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి, మీకు ఆయనే చెప్తాను మీకు ఫోన్ చేసి, మేడం ఈ రెండు గ్రహాలకు కలిగి జరిగిందో అంటుందని చెప్తారు. మనం రావాల్సిన పని కూడా లేదు, ఐ టెల్ యూ ఫార్ములా మీరే సాగెత్తారు. ఇప్పుడు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడ ఆడిపోయినా కూడా మీరు ఒక క్యాన్సర్ ఎవరినైనా పుట్టుకోండి పేషెంట్ను, ఏ ఏరియాలో వచ్చిందో క్యాన్సర్ చెప్పండి నాకు పాటలో, ఆ ఏరియాలో నేను గ్రహాలు చెప్తాను, మీకు యాప్ కూడా ఇస్తాను నేను. అబ్బో, ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరన్నా ఏడకన్నా పోండి, డెఫినెట్గా ఫార్ములా చూపిస్తా. కార్ యాక్సిడెంట్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది, జారి పడితే ఒక ఫార్ములా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఫార్ములాస్, అంత గ్రహ ప్రభావమే. స్టాక్ మార్కెట్ల మీద కూడా వీటి ప్రభావం ఉంటుంది. ఉంటుంది మేడం, కొంతమంది స్టాక్ మార్కెట్లో విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంటారు, అంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వెరీ మైన్యూట్. కొంతమంది మాత్రము దాన్ని పెట్టడం డబ్బులు పోవడం జరిగింది. అది స్టాక్ మార్కెట్ కూడా లైక్ ఎడ్యుకేషన్ మేడం, అది అది కూడా ఒక వృత్తి స్థానం ఉంటాం. దాన్ని స్టాక్ మార్కెట్ను ఎవరైతే ప్రొఫెషనల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క జాతకంలో గురువు బుధగ్రహాల రెండు శుభగ్రహాలు కలిగి జరిగి ఉండాలి, లేని పక్షంలో వాళ్ళు నష్టపోతారు. చాలామంది ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు ఈ టైంలో కొనుక్కుంటే బెటర్, ఆ టైంలో కొనుక్కుంటే బెటర్, అట్లేమన్నా ఉంటుందా లేకపోతే అంటే ఏముండదు మేడం. ఇప్పుడు మీ జాతకంలో బ్రహ్మాండమైన గృహయోగం ఉందనుకోండి, సోన్ సోరీలు ఉంటాయని చెప్పేస్తా.
అంతేనా మన దానికి మళ్ళా ఈ టైం తోడు పని లేదు అంతవరకు మీరు దాని గురించి థింక్ చేయొద్దండి ఒక డేట్ ఉంటుంది కొంతమందికి లగ్జరీస్ అవసరం ఉంటుంది కొంతమందికి కొద్దిగా నార్మల్ అవసరం ఉంటుంది అని అది కూడా చెప్పచ్చు కొంతమందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తు బాలడీలో దొరుకుతుంటుంది అని అది కూడా చెప్పేస్తాం మీరు ఎటువంటి పరిస్థితులు కూడా మంచిది చేయలేరు అని చెప్పి అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళ భార్య పేరు మీదనో పిల్లల పేరు మీదనో చేరిపోవాలి ఇంట్లోకి జనరల్ గా నేను బిజీ ఉంటా మేడం అందుకనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు అది నా అకార్డింగ్ టు సిచువేషన్ మారుతూ ఉంటాయి డైలీ లైఫ్లో ఓకే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఏ వ్యాపారం చేయొచ్చు ఏ వ్యాపారం చేయకూడదు అట్లా చెప్పగలుగుతారా మీరు చేయొచ్చు మేడం ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణ చెప్తా మేడం కొంతమంది హోటల్ పెడతారు నష్టపోతారు కొంతమంది పెట్రోల్ బంకులు పెడతారు నష్టపోతారు కానీ హోటల్లో లాభపడాలి చాలామంది ఉన్నారు పెట్రోల్ బంకుల్లో లాభపడాలి చాలామంది ఉన్నారు కదా దానికి ఒక ఫార్ములా ఉంటుంది మీ జాతకంలో ఏ ఏ వ్యాపారాలు చేస్తే ఏ ఏ బిజినెస్లు చేస్తే మీరు సక్సెస్ అవుతారో అదే మీరు పెట్టుకుంటే మీరు ఓటమి మీరు రాదు ఓకే ఓకే కింద మీద వాడి డిస్టర్బ్ కావడం కన్నా పర్ఫెక్ట్గా ఓటే రైట్ మార్గంలో వెళ్ళిపోతే అయిపోయారు కానీ స్వామి వివేకానంద గారు లాంటి వాళ్ళు దయానంద సరస్వతి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ అసలు గ్రహాలే లేవు గ్రహ ప్రభావాలు ఉండవు గ్రహాలని నమ్మాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు మీరేమో అసలు మొత్తం మనిషి జీవితం మీద ప్రతి నిమిషం గ్రహ ప్రభావం ఉంటుందని మీరు అంటున్నారు నిజం మేడం గ్రహాల ప్రభావం వాళ్ళతో చెప్పేది కరెక్టే వాళ్ళు ఏం చెప్పినారంటే ఎవరైతే తనను తాను దర్శించినాడో ఇన్ ద సెన్స్ మెడిటేషన్లో డీప్ వెళ్ళిపోయి దాని మీనింగ్ను వీళ్ళు అది మర్చిపోయి వాళ్ళు లేవన్నారు లేవన్నారు అని నాస్తికులు చెప్పే మాటలు ఇవన్నీ నాస్తికులు వాళ్ళు కూడా ఈ మాట చెప్పి చెప్తున్నా చెల్లమని ఒక అతను ఐడియా ఉన్నాడు మేడం మీకు వాళ్ళ కొన్ని సంవత్సరాల వరకు విపరీతంగా లేడీస్ గురించి నవలతో రాసినాడు బాడీ బ్యాడ్గా రాసినాడు చాలామంది లేడీస్ వాయన ఫ్యాన్స్ అయిపోయి రియల్ లైఫ్లో వాళ్ళ భర్తలను వదిలిపెట్టి కూడా బయటకు వచ్చి ఉన్నారు అంత ఇంపాక్ట్ చేసిన వ్యక్తి డైరెక్ట్గా రమణ మహర్షి శాస్త్రంలో పోయి భగవాను స్మృతిని బుక్ రాసినాడు దేవుడు లేడు ఎవరు గ్రహాలు లేవు ఏం లేవు అని చెప్పిన వ్యక్తి చలం మా ఆర్డినరీ పర్సన్ కాదు ఇప్పుడు వాళ్ళకి తెలకపోయిండి వచ్చాము కానీ ఆయన స్త్రీ కాలంలో సమకాలికుడు ఓకే కొన్ని లక్షల జీవితాలను ప్రవర్తించిన వ్యక్తి ఆయన అలాంటి ఒక నాస్తికుడు తన యొక్క జీవితంలో 30 ఇయర్స్ ఈ స్పెండ్ ఇన్ రమణ మహర్షి ఆశ్రమం అటు తిరుణమలై అప్పుడు పోయి ఒకతను అడిగినాడు కాదయా 30 సంవత్సరాలేమో అవన్నీ ఏం లేవు అవన్నీ లేవు అని చెప్పి రాసి పెట్టిన కదా అంటే ఇటువంటి ఓన్లీ ఉన్నవాడు నా మైండ్కి ఏం వచ్చినప్పుడు అది రాసిన అది చదివి మీరు నష్టపోయినారు నా తప్పు కాదు అది నాకు ఇప్పుడు తెలిసింది ఇది నిజమని తెలిసింది అని చెప్పినాడు ఆయన ఒకడు తర్వాత వందే మాతరం ఉద్యమం కాలంలో వందే మాతరం ఒక పత్రిక నడిపిన అరవింద ఘోష్ అని ఐడియా ఉంది మీకు ఆయన భయంకర అతివాది ఎంత అతివాది అంటే ఇంక మాటలేడు ఇంకా నోటు తెరిచే బూతులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఈ కేమ్ టు పాండిచ్చేరి వాడు ఆశ్రమం పెట్టినాడు వచ్చి ధ్యానం చేసుకుంటా ఆశ్రమం ఎందుకు చెప్తున్నానంటే మేము నాస్తికులము మేము దేవుని నమ్మము అనే వాళ్ళకి ఒక ఇంటిస్ ఉందా మీరు ఊరికే వాళ్ళు వీళ్ళు చదివిన రాసిన బుక్స్ చదువుతారు బుక్లు చదవడం వేరు రియాలిటీ వేరు గో టు డెప్త్ మెడిటేషన్ అప్పుడు వీళ్ళు గెట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇది వెరీ సింపుల్ గ్రహాలు లేవని చెప్పడం ఎందుకంటే మేము ప్రూవ్ చేయడానికి రాదు అవునులేండి ఆకలి అవుతుందంటే మనం చూపించే రాదు కదా మేడం కరెక్ట్ కరెక్ట్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అట్ట మీరు ఎక్స్పీరియన్స్ పొందాలంట నేను ఎండమావి కనపడుతుంటుంది మనకి కానీ ఉంది అది ఎండమావే ఉంటుంది వేరే ఎండాకాలం కూడా రోజు కనపడుతూ ఉంటుంది కానీ అది ఉంటుందే ఉండదు అంటే ఆడ ఉన్నది పేరు ఉన్నదేమో లేదు నిజంగా ఉన్నదేమో కనపడకుంటుంది ఆకలి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే నేను ఏమంటానంటే నాస్తికుడు అయితే మంచిదే నో ప్రాబ్లం కానీ
వేరే వాళ్ళ ఆచార్య వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు కూడా మారే అవకాశం ఉంది అంటారు. నేను ఎగ్జాంపుల్ చలం. సో మొత్తానికైతే గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మనిషి మీద ప్రతి నిమిషం జీవితాంతం ఉంటూనే ఉంటుంది. అయితే 100% వాటికి అనుకూలంగా ఆ గ్రహాలను అనుగ్రహంతో మనం మార్చుకోవాల్సిందే. గ్రహాలు అందరు చెప్పే ఒకటి మేడం, గ్రహాలు మీకు డిస్టర్బెన్స్ ఉన్నాయి సపరేతం అని బాధపడదండి, దయచేసి రెమెడీ ఉంది, వాస్తు మాత్రం మార్చుకోండి. మేము ఇది గోడ పిగాలండి, టైం పడుతుంది, ఇన్ని ఖర్చు అవుతుంది అని అనుకుంటే మాత్రము మీ యొక్క బతుకులు మారవు. అందుకనే నేనేమంటానంటే ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వాస్తు మీ ఇంజనీర్ పెట్టుకోండి, ఆర్కిటెక్చర్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఒక వాస్తు తెలిసిన వ్యక్తిని కూడా పెట్టుకోండి. కరెక్ట్. అది ఎందుకంటే లైఫ్ లాంగ్ సఫర్ కావద్దు అని సజెషన్. కరెక్ట్ చెప్పారు. మీరు వాస్తు చూడడానికి మరి ఇంటికి వెళ్ళాలి కదండి, వెళ్తారా? నేను ఓన్లీ హైదరాబాద్ కరుణ మేడం వెళ్ళేది. అదే హైదరాబాద్లో ఎక్కడన్నా మీరు వెళ్తారు కదా? హైదరాబాద్లో షాకింగ్ న్యూస్ ఏమంటే, నాకు ఒక 30 మంది క్లయింట్స్ ఉంటారు అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలామంది ఉన్నారు, మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్? రీసెంట్గా మేము మా ఫ్రెండ్ మా పిల్లడు అన్న పోయినప్పుడు అందరూ షాక్ అయినా మేము. ఇంకోటి మేడం, నేను నరేష్ బాబు జ్యోతిష్యం కరెక్టు కాదు అని ఎవరైనా అనుకుంటే, సారీ టు సే దిస్, ఎవరైనా మీ ఇంట్లో అలా సడన్గా మరణం జరిగింటే, అంటే ఫాదరు మదరు అయింటే, అంటే ఏజ్ వాళ్ళు అయ్యింటే, వాళ్ళ డెత్ డేట్ నాకు ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓహో, వాళ్ళది అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ చనిపోయిన వ్యక్తి అవసరం లేదు. ఓకే, జస్ట్ టెల్ మీ రిలేషన్షిప్, అంటే మదరా ఫాదరా వైఫా మీరు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను 100% ఆమె చనిపోయినటువంటి కానీ ఆయన చనిపోయినటువంటి డేట్ డెత్ డేట్ను మీ గ్రహాలకు నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను కంప్లీట్గా. డౌట్ ఉంటే కూడా యూ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్ మై ఆఫీస్. సరే, అయితే తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని సంప్రదించాలి. లేదు మేడం, ఉన్న చాలా ఉన్నారు. అదే అదొకటే కాదు, వాస్తు దోషాలకు సంబంధించి కావచ్చు, గ్రహ దోషాలకు సంబంధించి కావచ్చు, గ్రహ అనుకూలతలకు సంబంధించి కావచ్చు, వాటి పరిష్కార మార్గాలకు కావచ్చు, నివారణ మార్గాలకు కావచ్చు, తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తారండి ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.